हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल अम्म चेति कम्मनी वंट। ई रोज रेसिपी वच्ची तंदूरी चिकेन। तंदूरी चिकेन अनगानी मनं बागा इष्टपड़तां। मुख्यंगा इदी स्मोकिंग फ्लेवर तो चाला टेस्टीगा उंटुंदी। मनं इंट्लोने चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु। इप्पुडु ई टेस्टी टेस्टी तंदूरी चिकेन नी ए विधंगा प्रिपेर चेसुकोवालो चूसेद्दां। ముందుగా ఒక బౌల్ లోకి చికెన్ పీసెస్ ని తీసుకోవాలి। చికెన్ పీసెస్ అనేవి ఈ విధంగా ఈ షేప్ లో ఉండేలా తీసుకోవాలి। ఈ షేప్ లో మనకి దొరకకపోతే లెగ్ పీసెస్ తోనైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ షేప్ లో తీసుకున్న చికెన్ పీసెస్ ని శుభ్రంగా కడిగి ఈ విధంగా గాట్లు పెట్టుకోవాలి। ఈ చికెన్ ని ఇలా రెండు వైపులా గాట్లు పెట్టడం వల్ల మసాలా అనేది బాగా పట్టి చక్కగా కుక్ అవుతుంది। ఇలా రెండు వైపులా గాట్లు పెట్టాక లెమన్ జ్యూస్ ని చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి। నేను ఇక్కడ ఒక చెక్క లెమన్ జ్యూస్ తీసుకున్నాను। ఈ లెమన్ జ్యూస్ పట్టించడం వల్ల చికెన్ గట్టిగా కాకుండా స్మూత్ గా ఉంటుంది। ఇలా పట్టించాక వీటిని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి। ఇప్పుడు వేరొక బౌల్ లోకి చికెన్ పీసెస్ ని మారినేట్ చేసుకోవడానికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 పావు కప్పు పెరుగు వేసుకోవాలి। ఇంకా దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని తీసుకుని ఈ విధంగా చేతితో కాస్త రబ్ చేసి వేసుకోవాలి। ఈ కసూరి మేతిని వేయడం వల్ల తందూరికి మంచి టేస్ట్ వస్తుంది। ఇప్పుడు రుచికి సరిపడా salt కూడా వేసుకుని ఈ ఇంగ్రీడియెంట్స్ అన్ని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి। దీనిలోకి కలర్ కోసం చిటికెడు ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేస్తున్నాను। ఇది ఆప్షనల్। ఇప్పుడు ఈ పేస్ట్ ని చికెన్ పీసెస్ కి బాగా పట్టేలా రెండు వైపులా బాగా అప్లై చేయాలి। ఇలా చికెన్ ముక్కలకి మసాలా పేస్ట్ బాగా అప్లై చేశాక ఇప్పుడు ఈ మారినేట్ చేసిన చికెన్ పీసెస్ ని 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి। నేనైతే 3 గంటల పాటు ఉంచాను। ఈ చికెన్ పీసెస్ ని ఎంత ఎక్కువగా నానబెడితే అంత టేస్టీగా జ్యూసీగా వస్తాయి। ఇప్పుడు ఒక pan పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తందూరి చికెన్ ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేయాలి। ఫ్రై చేసేటప్పుడు మంటను ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయాలి। ఐదు నిమిషాల తర్వాత ఈ పీసెస్ ని అటు ఇటు టర్న్ చేస్తూ ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టి పీసెస్ ని ఉడికించుకోవాలి। ఇలా సగం ఉడికిన తర్వాత ఇప్పుడు మిగతా మసాలాలను కూడా వీటిపైన వేసుకోవాలి। ప్రతి 3 నిమిషాలకు ఒకసారి అటు ఇటు టర్న్ చేస్తూ ఉడికించాలి। మాడిపోకుండా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి। మనకి కొంచెం మాడినట్లు అనిపిస్తే కాస్త ఆయిల్ వేస్తే సరిపోతుంది। ఇలా ఉడికించడానికి కనీసం 20 నిమిషాలు పడుతుంది। మధ్యలో ఒకసారి ఫోర్క్ తో గుచ్చి చూస్తే ఉడికిందో లేదో మనకు తెలుస్తుంది। ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది। ఇప్పుడు ఈ చికెన్ తందూరి చికెన్ ల స్మోకింగ్ ఫ్లేవర్ రావడానికి మరొక ప్రక్కన బొగ్గును ఎర్రగా కాల్చుకుందాం।
ఇప్పుడు చికెన్ పీసెస్కి మధ్యలో ఖాళీ చేసి ఈ విధంగా ఒక గిన్నెలో బొగ్గును ఉంచి ఈ బొగ్గు మీద ఒక స్పూన్ నెయ్యి వేస్తే ఆ పొగ అనేది వస్తుంది. చూసారు కదా పొగ ఎంత చక్కగా వస్తుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిపై మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఉంచితే ఆ పొగ అనేది తందూరి చికెన్కి బాగా పడుతుంది. ఈ ఫ్లేవర్ వల్ల తందూరి చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా తందూరి చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పీసెస్కి అల్యూమినియం ఫాయిల్ని పెడుతున్నాను. ఇవి చూడడానికి రెస్టారెంట్ స్టైల్లో కనిపిస్తాయని చుట్టాను, చుట్టకపోయినా పర్వాలేదు. చూడండి, చాలా పర్ఫెక్ట్గా తందూరి చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ తందూరి చికెన్ ఐటమ్ని మనం చెప్పిన ప్రాసెస్లో ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేయచ్చు. ఫ్రెండ్స్, ఈ టేస్టీ టేస్టీ అండ్ స్మూత్ తందూరి చికెన్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.